నమస్తే అండి, వెల్కమ్ టు అగ్రిటెక్ తెలుగు. మనం ఈరోజు కోళ్ళల్లో సాధారణంగా ఎక్కువగా వచ్చే వ్యాధి కుక్కర్ వ్యాధి గురించి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారితో సలహాలు సూచనలు తీసుకోబోతున్నాం. సాధారణంగా నాటుకోళ్ళల్లో ఎక్కువగా వచ్చే వ్యాధి ఇది. దీనివల్ల ఎక్కువ కోళ్ళు చనిపోతుంటాయి. ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి, దానికి మందులు ఎలాంటి వాడితే కనుక వాటిని చనిపోకుండా కాపాడుకోవచ్చు, మనం ఈ వీడియోలో చూడవచ్చు. నమస్తే అండి, నా పేరు రాజేంద్ర ప్రసాద్. నేను వెటనరీ డాక్టర్గా పనిచేస్తున్నాను. ఈరోజు ఈ కోళ్ళలో ముఖ్యంగా వచ్చే వైరస్ తెగులు ఆర్డీ లేదా ఎండి, రాణికైట్ డిసీజ్ లేదా న్యూకాస్టల్ డిసీజ్ అంటారు. ఈ డిసీజ్లో మేజర్ మార్టాలిటీ ఎక్కువగా ఉంటుంది. మనకి కోళ్ళు బాగా మేజర్గా లాస్ అయ్యే డిసీజ్ మనకి. సో ఈ కోళ్ళ ఫామ్స్, పందెం కోళ్ళు కానీ, మాంసం కోసం కానీ, గుడ్లు కోసం కానీ పెంచుకునే, ఇంటి వద్దను పెంచుకునే పెరటి కోళ్ళలో కానీ ఈ ఆర్డీ వైరస్ ఎక్కువగా కనిపిస్తుంటుంది. సో ఈ వైరస్కి సంబంధించి మనం ఈ దాని నివారణ లక్షణాలు ఇట్లాంటి వాటి గురించి చర్చిద్దాం. ఇందులో ఈ వైరస్ మెయిన్గా ఏంటంటే ఏరోజాల్ రూట్, గాలి ద్వారా కానీ లేకపోతే అది రోగం వచ్చిన కోళ్ళు వాటికి సంబంధించిన ఆహార పదార్థాలు అవి తింటూ ఉన్నప్పుడు ఒకదానికి ఒకటి వచ్చే అవకాశం ఉంది. అలాగే కాంటాక్ట్, ఒక కోడికి ఇంకొక కోడికి కాంటాక్ట్ అవ్వటం వల్ల, ఫుడ్ వాటర్ షేర్ చేసుకోవడం వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇందులో రకాలు ఉన్నాయండి. మెయిన్ ఈ వైరల్ డిసీజ్లు ఏంటంటే రకరకాల స్ట్రెయిన్స్ ఉంటాయి. సో ఈ స్ట్రెయిన్స్లో వెలోజెనిక్ అని, మీసోజెనిక్ అని, లెంటోజెనిక్ అని ఇట్లా స్ట్రెయిన్స్ ఉన్నాయి. అదేవిధంగా సైంటిఫిక్గా విఎండి, వివిఎండి ఇట్లా అంటుంటారు. మళ్ళీ అదేవిధంగా ఈ స్ట్రెయిన్స్ని చూసుకున్నట్టయితే మనకి దాని వాటి వలన ఈ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిస్టమ్ అంటే స్టమక్కి సంబంధించి కానీ, అట్లాగే న్యూరోలాజికల్ సిస్టమ్కి కానీ అట్లా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. ఏదైనా రకరకాల మనకి వాటి విర్లెన్స్ ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి ఒక్కొక్క స్ట్రెయిన్కి సంబంధించి ఎఫెక్ట్ ఇదిగా ఉంటుంది. ఈ వైరస్ కూడా ఎట్లా ఉంటుందంటేనండి, మనకి పిల్లల్లో ఒక విధమైన లక్షణాలు కనబరుస్తాయి. ఒక మెచ్యూరిటీ వయసుకు వచ్చేసరికి కొన్ని రకాల లక్షణాలు కనబడుతూ ఉంటాయి. ఇంకా కొంచెం అడ్వాన్స్డ్ బాగా వయసు కలిగిన పుంజులు పెట్టలు వాటికి సంబంధించిన లక్షణాలు వేరుగా ఉంటాయి. ఈ లక్షణాల్లో మెయిన్ చిన్నపిల్లలకు వచ్చేసరికి అండి, ఈ 2-3 నెలల వయసులో ఉన్న ఈ రెక్కలు జారేసేస్తాయి పిల్లలు. రెక్కలు జారేసేసి వాటికి సంబంధించిన రెట్ట ఏదైతే ఉందో అది తెల్లగా ఉంటుంది, మునగడ తీసి ఉంటాయి, ఫీవర్ కూడా ఉండే అవకాశం ఉంటుంది వాటిలో. సో ఈ లక్షణాల్లో ఉన్నవి ఎక్కువగా 2-3 నెలల వయసులో వాటికి. తర్వాత వీటి ట్రీట్మెంట్, వ్యాక్సినేషన్ వాటి గురించి నేను మళ్ళీ చెప్తాను. సో ఇది ఒక స్టేజ్. తర్వాత ఒక 1/2 kg దాటిన బరువు గల్లా అంటే సుమారుగా ఒక పెట్టలైతే ఇంకో 2 నెలలు అట్లా గుడ్డు పెట్టేటప్పుడు కన్ను పెట్టలు అంటారు కదా, వాటిని గుడ్డు పెట్టడానికి ఒక 1-2 నెలల వయసు కలిగినాయి. అలాగే పుంజుల్లో ఎస్పెషల్లీ అప్పుడప్పుడే కూత పట్టేయి, పట్టాపిల్లలు అంటారు అట్లాంటివి, ఈ వయసులో ఉన్నాయి అంటే 6-7 మంత్స్ అట్లా ఏజ్లో ఉన్నాయి వాటికి. పూరి వాటిలో అయితే 5-6 మంత్స్ అట్లా ఉన్న వాటికి. సో ఇలాంటి ఏజ్లో ఉన్న వాటికి ఎక్కువగా ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాటిలో ఉండే లక్షణాలు చాలా కొంచెం ఎక్కువగా ఉంటాయి. అంటే న్యూరోజెనిక్ ఫామ్ ఒక్కొక్కసారి ఎలా అంటే మనకి మెడ తిరిగిపోవటం, కోళ్ళల్లో మనం చూసే ఉండం, కోళ్ళు పెంచిన వాళ్ళు ఎవరైనా కొన్ని పిల్లలకి మెడలు తిరిగిపోతాయి, మెడ తిప్పుడు రోగం అని అంటారు రైతులు. అట్లాగే అది న్యూరలాజికల్ ఫామ్ అంటారు అన్నమాట. సో అదేవిధంగా మనం క్లాసిక్ లక్షణాలు ఇందులో వచ్చేసేసి మెయిన్ ఏంటంటే ప్రోవెంటిక్యులస్ అనేది ఇన్ఫెక్షన్ అవుతుంది. ఎంటైర్ జీఐటీ ట్రాక్ మనకి గొంతు దగ్గర నుంచి రక్తం దాకా, వెనక రెట్ట వేసే ద్వారం దాకా కూడా మొత్తం ఎంటైర్ ట్రాక్ అనేది మెయిన్గా ఇన్ఫెక్షన్కి గురవుతుంది. సో ఇట్లాంటి టైంలో ఏంటంటే మనం మెయిన్గా అబ్జర్వ్ చేసేది దాని మేత పట్టం చూసినట్టయితే ఆహారం అరగనట్టుగా గుజ్జు గుజ్జుగా ఉండి మనకి మెత్తగా తగులుతూ ఉంటుంది. అదే మన రెట్టం తీసుకున్నట్టయితే నీళ్ళగా బాగా నీళ్ళగా ప్రతి 1/2 గంటకి 20 నిమిషాలకు ఒకసారి మోషన్ అవుతూ ఉంటుంది. అందులో వాటర్, ఒంట్లో ఉన్న వాటర్ అంతా కూడా సివియర్గా డ్రైన్ అవుతుంది. ఉదయం బాగానే ఉన్న పిల్ల పెట్టగానే పుంజు కానీ సాయంత్రానికి ఈ మోషన్స్ విపరీతంగా అవటం వల్ల నీరసించిపోయి మధ్యాహ్నానికో సాయంత్రానికో డౌన్ అయిపోవడం లేదా చనిపోవడం జరుగుతుంది. అట్లాగే కొన్నిసార్లు మధ్యాహ్నం చూస్తూ ఉంటాం బాగానే ఉంటుంది, లేదా కప్పేసేటప్పుడు సాయంత్రం బాగుంటే తెల్లారికి మార్టాలిటీ ఉంటుంది. సో హై మార్టాలిటీ ఈ వయసులో ఉంటుంది. సో ఈ లక్షణాలు మెయిన్గా ఉంటాయి. మెయిన్ వాటర్ బాగా తక్కువగా ఉండి డీహైడ్రేట్ అయిపోతుంది.
అదే విధంగా కొంచెం ఏజ్ 1 ఇయర్ దాటిన వాటికి పుంజులకు కానీ లేదు 2-3 కార్లు పెట్టలు గుడ్లు పెట్టి 2 ఏడాది పెట్టడానికి రెడీగా ఉన్న వాటికి వాటి లక్షణాలు ఎలా ఉంటాయంటే, మెయిన్ మీరు కొన్నిసార్లు చూసుంటారు పొదిగే పొదిగే పెట్టలు దాని మీద ఉండి కాళ్ళన్నీ వెనక్కి పడిపోతా అట్లా ఉంటాయి. పుంజులైనా కానీ అలాగే ఉంటాయండి. పుంజులకి ఏంటంటే మెయిన్ వీటికి ఫస్ట్ సిమ్టమ్ ఎలా వస్తుంది అంటే కాళ్ళు వీక్ అయిపోతాయి. అలాగే మన రెట్ట ఏదైనా బండ మీద కానీ వేసినట్టయితే వైట్ కలర్ పెయింట్, మన కోల్గేట్ పేస్ట్ కనుక ఎట్లా ఉంటుందో అలాంటి వైట్ కలర్ స్టెయిన్ అవుతుంది దానికి. అదేవిధంగా ఈ 2 స్టేజ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే దానికి రెస్పిరేటరీ ట్రాక్కి ఎఫెక్ట్ అవుతుంది, అంటే గురక రావటం, అదేవిధంగా లోపల అంతా కూడా ఇదవటం. కోడి క్రమేపీ ఆహారం తీసుకుంటుంది కానీ అరగదు, క్రమేపీ ఎండిపోతూ ఉంటుంది కోడి. బాగా వెయిట్ గెయిన్ ఒక వెంటనే చావదండి ఈ స్టేజ్లో. ఏంటంటే ఒక 20 రోజులు 30 రోజులు కూడా ప్రొలాంగ్ అయ్యాయి ఉంటాయి. సో క్రమేపీ చదువు ఊపిరితిత్తులకి అట్లాగా క్రమేపీ అది అటాక్ అవుతుంది. సో ఆ తర్వాత ఏమవుతుందంటే సివియర్ రెస్పిరేటరీ అటాక్ ఇన్ఫెక్షను, ఆ తర్వాత కంటికి కూడా ఆ ఎఫెక్ట్ ఇదవుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే మన చిన్న మల్లెపూ పూ రేకులు ఉంటాయి కానీ అలాంటి రేకులు లాగా అలాంటి తెల్లని ఈ పలుకులు లాంటి కంటిలో పుసుల్లాగా కడతా ఉంటాయి. సో అవేమవుతాయి అంటే మెల్లిమెల్లిగా కన్ను మూసుకుపోవటం, అట్లాగే కన్ను పూర్తిగా ఇన్ఫెక్ట్ అయ్యి కంజక్టివైటిస్ తర్వాత కన్ను కూడా పోయే అవకాశం ఉంటుంది. సో ఇట్లాంటి స్టేజ్ ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత రికవర్ అవ్వటం కష్టం. సో ఇట్లా ఫస్ట్ నుండి చూసుకుంటే ఏంటంటే మనకి ఫస్ట్ పిల్లలకి లసోటా వేస్తామండి. ఇది చిన్నపిల్లలకి వేసే వ్యాక్సిన్, 5వ రోజు నుంచి పైన ఎప్పుడైనా మనం వేసుకోవచ్చు. సో ఇది పిల్లలకే కాదు పెద్దాటికి కూడా వేసుకోవచ్చు, బట్ మెయిన్ పిల్లలకే ఎఫెక్ట్ దీని ఎఫెక్ట్ ఉంటుంది. సో ఈ లసోటా వ్యాక్సిన్ని మనం 5వ రోజు నుంచి పైన ఎప్పుడైనా కంటిలో ఒక చొక్క వేసుకుంటే సరిపోతుంది. కొంతమంది నోట్లో కూడా ఇంకో చొక్క అదనంగా వేస్తారు. సో లసోటా వ్యాక్సిన్ వేసుకోవటం ట్రీట్మెంట్ కంటే. ఒకవేళ ఏదైనా వచ్చినట్టు మీకు ఏమైనా అనుమానంగా ఉంటే డాక్సీనెక్స్ ఎఫ్ఎస్ అంటారు, ఫర్ ఎగ్జాంపుల్ ట్రేడ్ నేమ్ చెప్తున్నాను, డాక్సీసైక్లిన్ నియోమైసిన్ పౌడర్ ఉంటుంది బయట మార్కెట్లో, అది 2 గ్రామ్స్ పర్ లీటర్ చొప్పున మనం కలిపేసేసి వాటర్లో డ్రింకింగ్ వాటర్లో ఇచ్చేసేయచ్చు. సో ఇది చిన్నపిల్లలకు సంబంధించి. తర్వాత ఒక 7-8 నెలలో లేదంటే 6 నెలలో పిల్లలు ఉన్నాయి, వాటి పట్టా పిల్లలు అలాంటి వాటికి సంబంధించి ఏంటంటే చాలా క్రూషియల్. ఎందుకంటే సివియర్ డిహైడ్రేషన్ నుండి మొత్తం వాటర్ అంతా ఈ మోషన్స్ అయిపోతాయి కాబట్టి వాటికి ఫస్ట్ ఏంటంటే ఈ చిన్నులపాయలో యాంటీవైరస్ ప్రాపర్టీస్ ఉంటాయండి. సో అందుకని చెప్పి చిన్నులపాయని మనం 1-2 రేకల పైన పెక్కు తీసేసి గోరుతో గిల్లి కానీ లేదంటే మెదిపి కానీ 1-2 రేకల్ని గర్భాలు అంటారు, వాటిని వేసేస్తే అది కొంత పనిచేస్తుంది. లోపల ఉన్న సొంగగింగ కూడా కొంచెం లోపల ఉన్న ఫ్లమ్ లాంటిది కూడా కొట్టేస్తుంది. సో దాంతోపాటుగా గురక లేకపోతే దానికి ఏదైనా రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కానీ ఏమి లేకపోతే షుగర్ సొల్యూషన్, మేమైతే ORS కూడా కొన్నిటికి చెబుతున్నాం, కొద్దిగా కాస్ట్లీ బాటిల్స్ ఏమైనా ఉన్నాయి అనుకుంటే వాటికి ORS లిక్విడ్ని ఒక బాటిల్ తీసుకొని 10 ml 15-20 ml తడవకి 1 గంటకు 2 గంటలకు ఒకసారి అట్లా తాగిస్తాం. దానివల్ల ఏంటంటే కోడి చావదు, దానికి ఎనర్జీ ఉంటుంది, 2 న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ కొంత గ్లూకోజ్ లెవెల్ మెయింటైన్ అవుతుంది కాబట్టి చావదు కోడి. సో ఫస్ట్ అది. సో దాని డీహైడ్రేషన్ కూడా తగ్గుతుంది. నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే దానికి ఫుడ్ అనేది ఇవ్వం, ఎందుకంటే ఎంటైర్ JET ట్రాక్ మొత్తం కూడా ఇన్ఫెక్షన్కి గురవుతుంది కాబట్టి దానికి ఫుడ్ ఇచ్చామంటే ఇంకా అది బర్డెన్ అవుతుంది. సో ఇలాంటి స్టేజ్లో మనం ఏమవ్వాలనుకుంటే మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ దానిమ్మ గింజలు అది బెస్ట్ అండి. ఎందుకంటే మీకు నోట్లో ఏం సొంగ ఉన్నా ఎక్కడ ఉన్నా కానీ దానిమ్మ గింజలు అతుక్కొని అక్కడ ఉండవు. మిగతా ఇది మనం ఇచ్చే సీరియల్ గ్రెయిన్స్ ఏవైనా కానీ కోళ్ళ దాణాలు వినియోగించే గ్రెయిన్స్ కానీ అవి అతుక్కునే అవకాశం ఉంటుంది, గింజలు జారిపోతాయి. రెండోది ఎనర్జీ ఉంటుంది, యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీలు ఉన్నాయి దానిమ్మ గింజల్లో, అట్లాగే యాంటీవైరల్గా కూడా కొంతవరకు పనిచేస్తుంది కాబట్టి. సో దానిమ్మ గింజలు బెస్ట్. ఒకవేళ ఇంకా తర్వాత 2-3 రోజుల తర్వాత ఏంటంటే కొంత రికవరీ వచ్చిన తర్వాత మనం పెరుగన్నం పెట్టుకొని 2 రోజులు తర్వాత మళ్ళీ మామూలుగా రికవరీ పూర్తిగా అయిన తర్వాత పెట్టుకోవచ్చు. యాంటీబయాటిక్స్తో పాటు ఇవి చేసుకుంటే బెస్ట్ అండి. దీంతోపాటు ఏంటంటే మనకి డిసిన్ఫెక్టెంట్స్, నేను చివరిలో చూద్దాం అనుకున్నాను, యాక్చువల్గా డిసిన్ఫెక్టెంట్స్ కూడా ఏంటంటే మొత్తం ఒక కోళ్ళు గుంపుగా ఉంటాయి కాబట్టి ఒకదానికొకటి స్ప్రెడ్ అవ్వకుండా B904 కానీ లేకపోతే బయోబస్టర్ కానీ అవి ఇవ్వచ్చండి. బయోబస్టర్ అయితే పౌడర్ ఫామ్లో ఉంటుంది, అది వచ్చేసి ఒక స్ప్రేకి వచ్చేసి 5 గ్రామ్స్ పర్ లీటర్ చొప్పున మొత్తం షెడ్స్లో కొట్టుకోవడానికి, అలాగే డ్రింకింగ్ వాటర్లో అయితే 2 గ్రామ్స్ పర్ లీటర్ డ్రింకింగ్ వాటర్లో ఇవ్వచ్చు. అట్లాగే లిక్విడ్ అయినా కానీ B904 కూడా అంతే, మనకి 2 ml పర్ లీటర్ వచ్చేసాము డ్రింకింగ్ వాటర్లో, అట్లాగే 5 ml లీటర్ స్ప్రే కింద మొత్తం కొట్టేసేవచ్చు. సన్న నాజిల్తో స్ప్రే వీలైనంత
సాయంత్రం పూట చల్లటి టైంలో పైకి కొడితే దాని ఏంటంటే తుంపర్లాగా పడుతుంది. అది కోళ్ళ మీద పడినా మేత మీద పడినా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆ డిసిన్ఫెక్టెంట్ పడటం వల్ల ఏంటంటే రోగం తగ్గదు కానీ ఒకదానికి స్ప్రెడ్ అవ్వదు, వెంటనే మనకు కొంత టైం మిగులుతుంది. సో ఇదొకటి. సో మిగతా యాంటీబయాటిక్స్ లాంటివి చేసుకోవచ్చు కొంచెం ఇదవకుండా. సో ఈ కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది మాకు బెస్ట్ రిజల్ట్స్ ఇచ్చింది మేము చూసినట్లో. అట్లాగే పెద్ద ఒక వయసు సంవత్సరం మూడు నెలలు అట్లా దాటిన వాటికి వచ్చేసి ఏంటంటే మెయిన్ ఈ జీఐ ట్రాక్ ఇన్ఫెక్షన్తో పాటు రెస్పిరేటరీ ట్రాక్ కూడా మెయిన్గా ఎఫెక్ట్ అవుతుంది, బాగా గురుకుంటుంది. కాబట్టి దానికి మాత్రం హై యాంటీబయాటిక్స్ ఇంజెక్షన్స్ కంపల్సరీ చేయాల్సిందే. అవి చేస్తేనే కాస్త రికవర్ అవుతున్నాయి, లేదు అది రికవరీ కూడా కొంచెం కష్టం అవుతుంది కొన్నిట్లో. సో యాంటీబయాటిక్ దాంతోపాటు న్యూరోబిన్ లాంటిది ఇంజెక్షన్స్. సో న్యూరోబియన్ ఇంజెక్షన్ కాంబినేషన్ విత్ యాంటీబయాటిక్ లైక్ మెగాపెన్ కానీ లేకపోతే సెఫ్ట్రాక్సోన్ సోడియంతో ఉంచడం కానీ ఇంకా థర్డ్ జనరేషన్ కాకుండా ఇంకా హైయర్ యాంటీబయాటిక్స్ కూడా మనం ఇవ్వచ్చు. సో వాటిని క్రమం తప్పకుండా డైలీ ఇవ్వాల్సి వస్తుంది. ప్రొలాంగ్డ్ కోర్స్ ఒకటి, అది ఇచ్చినా కానీ ఒక్కోసారి రికవరీ అనేది కొంచెం క్వశ్చన్ మార్కే. సో మనకు మ్యాక్సిమం అది ఒకటి చేయగలం. ఒకటి రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ దాకా వెళ్ళినాయి అంటే కొంచెం రికవరీ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో మిగతా ఫీడింగ్ అంతా ఒకటేనండి, చిన్నపాయి పంచదార నీళ్ళు అంటే గురకున్న దాంట్లో మాత్రం ఎప్పుడు పంచదార నీళ్ళు తాగించొద్దండి, ఎందుకంటే అది ఇంకా సివియర్గా ఇదవుతుంది. లేదు పొరబోయినా కానీ లేకపోతే ఇదైనా కానీ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఇంకా ఎక్కువ అవుతుంది. సో అది ఒకటి చూసుకోవాలి జాగ్రత్తగా. తర్వాత అవి ఇచ్చుకుంటూ మనం దానిమ్మ గింజలు అవి పెట్టుకుంటూ ప్రొలాంగ్డ్ కోర్స్లో మనం రికవరీ అయ్యే ఛాన్స్ ఉంది, అలాగే చేసుకుంటాం. మెయిన్ ఆర్డి వ్యాక్సిన్స్ కానీ ఒకటండి చేసేటప్పుడు ఇందాక చెప్పుకున్నాం, చిన్నపిల్లలకైతే లసోటా చెప్పుకున్నాం, పెద్దవాటికి ఆర్డి చేసుకోవచ్చు అండి ఇంజెక్షన్. ఆర్డి ఇంజెక్షన్ చేసుకునేటప్పుడు మాత్రం మెయిన్ గుర్తుంచుకోండి, ఆ చిన్నపిల్లలకి కానీ పెద్దవాటికి చేసేటప్పుడు ఏంటంటే ఆర్డీలో మెయిన్ ఇది అది లైవ్ వ్యాక్సిన్ కాబట్టి ఒకసారి ఇచ్చేటప్పుడు మనం ఆ వ్యాక్సిన్ అనేది మెయిన్ ప్రాపర్ కోల్డ్ చైన్ మెయింటెనెన్స్ ఉండాలి. ఎక్కడో మనం కొనుక్కొస్తాం తీసుకొచ్చేటప్పటికి చాలా టైం అవుతుంది. సో ఆ మెయిన్ కూల్డ్ చైన్ అనేది మెయింటైన్ చేయాలి, దానికి సరైన కూలింగ్లో ఉండాలి. రెండోది సైట్ మనం చేయాలి, కండకు చేస్తాము కానీ షుగర్ పేషెంట్లు కన్నా మనం చర్మం కింద అట్లా చేసుకుంటాము. అట్లా ఒక చర్మం కింద మనం చేసుకున్నట్లయితే మనకి ఆ వ్యాక్సిన్ కరెక్ట్గా పనిచేసే ఉంటుంది. ఐఎం రూట్లో చేసినప్పుడు ఏమవుతుందంటే ఐఎం రూట్లో చేసినా కూలింగ్ సరిగ్గా మెయింటైన్ చేయకపోయినా లేకపోతే ఇంకేదన్నా మనం పొరపాటు చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ వ్యాక్సిన్ అనేది లైవ్ వ్యాక్సిన్ కాబట్టి లేని రోగం వచ్చి కోళ్ళు ఆర్డీతో చనిపోయే అవకాశం ఉంటుంది. ఈ ప్రాబ్లం పెద్ద పెద్ద ఫార్మ్స్ మెయింటైన్ చేసేవాళ్ళు కానీ లేకపోతే మన ఫార్మ్స్ మెయింటైన్ చేసేవాళ్ళు అయితే మనకు ఆర్డీ వ్యాక్సినేటర్స్ ఉన్నారు, వాళ్ళు సరి చేయించుకుంటారు. ఈ కోళ్ళ అనే బిజినెస్ లాగా ఏదో పెరటి కోళ్ళని పెట్టుకుని దాని ద్వారా ఒక ఉపాధి మార్గంగా పెంచుకునే వాళ్ళు కానీ పందెం కోళ్ళు పెంచుకునే వాళ్ళు మెయిన్ మేజర్ చేసే మిస్టేక్ ఏంటంటే ఆర్డీ చేయటం కుదరక చాలా ఇదవుతుంది. ఆర్డీ చేయడానికి భయపడతారు కూడా, కానీ కరెక్ట్గా ఆర్డీ చేసుకుంటే మాత్రం మనకు చాలా మంచి రిజల్ట్ ఉన్నాయి. నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఇయర్లీ ఒక 3 times మనం చేసుకుంటూ అట్లా 2 ఇయర్స్ నేను చేసిన తర్వాత అవుట్ బ్రేక్స్ పక్కన ఉన్న కోళ్ళకు వచ్చి కూడా ఈ కోళ్ళకి ఎటువంటి ఎఫెక్టివ్ లేకుండా ఒక 100-200 కోళ్ళు ఉండి వాటిని ఫామ్లు చూశాను. కొంతమంది పక్కన ఉన్న వాళ్ళ కోళ్ళు చనిపోతున్నాయి కానీ ఈ కోళ్ళల్లో 100 కూడా దేనికి ఎఫెక్ట్ అవ్వలేదు. అలాంటి ఏదన్నా 1-2 అట్లా మునగడ తీసున్నా కానీ అంత ఇబ్బందికరంగా అయితే ఏం లేవు. సో అట్లా ఆర్డీ వ్యాక్సిన్ కరెక్ట్గా మనం చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఆర్డీ లేదంటే న్యూకాస్టల్ డిసీజ్ అండి అనే వాటిని అరికట్టవచ్చు. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.